హలో అండి ముందుగా టీమిక్ష ఛానల్ వాళ్ళకి నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఇక బిగ్ బాస్ షోలో నాకు నచ్చిన కంటెస్టెంట్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అలాగే నచ్చని వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎందుకు నచ్చలేదు అని నేను చెప్పాలనుకుంటున్నాను నా నా దృష్టిలో నా టాప్ ఫైవ్ వచ్చేటప్పటికి సన్నీ మానస్ శ్రీరామ్ రవి కాజల్ సరిగానే విన్నారు రవి రవి ఎంత నెగిటివిటీతో బయటకు వెళ్ళినా తన మీద ఎంత స్ప్రెడ్ చేసినా నెగిటివిటీ నా దృష్టిలో రవి టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తే గేమ్ కూడా ఆడాడు ఇంకా నిజం చెప్పాలంటే షన్ను కంటే గేమ్ బాగా ఆడారు ఎవరైనా ఉన్నారని అంటే రవినే ఉన్నాడు సో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ సార్ అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు బట్ నా దృష్టిలో మాత్రం తను టాప్ ఫైవ్లో ఉన్నట్టే సన్నీ సన్నీ ఎందుకంటే చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి నెగిటివ్ షేడ్ ఉంది పాజిటివ్ షేడ్ ఉంది ఓకే కొంచెంసేపు పక్కన పెట్టేస్తే అంటే నెగ్లె నెగ్లెజబుల్గా అనిపిస్తాయి సన్నీవి సో కానీ చాలా మంచి చెప్పుకోదగ్గ క్వాలిటీస్ ఉన్నాయి అంటే మనిషి మనకి నచ్చాలి అట్రాక్టివ్గా అనిపించాలి తన క్వాలిటీస్ తన యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్స్ అన్ని దగ్గర చూసాము అంటే టాస్క్ని టాస్క్ లాగానే చూస్తాడు ఇమీడియట్గా టాస్క్ అయిపోయిన వెంటనే ఏ వ్యక్తితో అయితే గొడవ పడ్డాడో ఆ వ్యక్తితోనే మాట్లాడతాడు వెళ్ళి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు హెల్ప్ చేస్తాడు లోపల ఒకటి బయటకు లాగా మనకి నాకైతే అనిపించలేదు సన్ని నేను చూసినప్పుడు సో ఆ క్వాలిటీ బాగా నచ్చింది అండ్ ఇతరులకి సహాయం చేసే దాంట్లో కూడా సన్ని ముందుంటాడు సో అది కూడా నచ్చింది ఏ ఎన్ని రకాలుగా చూసినా సన్నీ విన్నర్ అయితే బాగుంటుందని ఎక్కడో అక్కడ అనిపిస్తుంది సన్నీ ఫ్యాన్ అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో చూసేవాళ్ళు మీ ఇష్టం బట్ నాకైతే ప్యూర్గా నిజంగా సన్నీ విన్నర్ అయితే డిజర్వింగ్ పర్సన్ టైటిల్ విన్ అనిపిస్తుంది లైక్ శ్రీరామైనా పర్లేదు మానసైనా పర్లేదు బట్ సన్నీ అయితే తనలో క్వాలిటీస్ నచ్చాయి ఎందుకంటే శ్రీరామ్ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువగా తనలో చాలా నెగిటివ్ షేడ్ కనిపించింది ఎక్కడో నచ్చలేదు శ్రీరామ్ జనరల్గా అందుకు అది తన తప్పు కూడా కాదు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల తను నచ్చలేదు ఎందుకంటే మన పక్కనున్న ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు తెలిసైనా తెలియకైనా వాళ్ళని చూసి మనం మన మన వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు సో ఎక్కడో శ్రీరామ్ ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యి కొంచెం జనాలకు నచ్చకుండా పోయాడేమో ఎక్కడో లేదంటే టాప్ టూలో ఉండాల్సిన వ్యక్తి ఖచ్చితంగా రన్నరో విన్నరో అవ్వాల్సిన వ్యక్తి శ్రీరామ్ అలాగే రవి కూడా రవి కూడా అవ్వాలి విన్నరో రన్నరో బట్ అన్ఫార్చునేట్లీ ఇలా అయిపోయింది తను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది సో చాలా చాలా పెద్ద నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకొని వెళ్ళాడు రవి బట్ ఓకే బయటకు వెళ్ళిన తర్వాత ఇక తన సక్సెస్ఫుల్ యాంకర్ కాబట్టి ఆబ్వియస్లీ తన లైఫ్ తనకు ఉంటుంది సో ఇది అంత పెద్ద ప్రాబ్లం కాదు అని నేను అనుకుంటున్నాను అండ్ తర్వాత నచ్చిన కంటెస్టెంట్ మానస్ మానస్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అసలు ఈ పింకి అలియాస్ ప్రియాంక అనే ఆమె లేకపోతే ఆ బిగ్ బాస్ హౌస్లో ఒక మంచి వ్యక్తి అందరికీ నచ్చిన వ్యక్తిగా మానస్ ఖచ్చితంగా ఎక్స్పోజ్ అయ్యేవాడు ఫస్ట్ టూ వీక్స్లో మీరు గమనించుంటే మానస్కి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ షేర్ అయ్యాయి చేశాను ఓట్స్ నేను ఇప్పటి వరకు ఓట్స్ ఎవరికి వేయలేదు హాట్స్టార్ ఓటింగ్లో స్టార్టింగ్ ఎపిసోడ్స్లో మానస్కి వేశాను ఈ టూ వీక్స్ నుంచి సన్నీకి వేస్తున్నాను అది కూడా సన్నీలో ఇన్ని క్వాలిటీస్ నచ్చి నచ్చాయి కాబట్టి నా టైం నేను అనుకుంటాను కదండి మా మా టైం మేము ఎందుకు చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు సరే మంచిగా అనిపిస్తే వేస్తాం కానీ అనిపించినప్పుడు ఎందుకు వేస్తామని చెప్పేసి చూస్తూ ఉన్నాం వెంటనే ఫిక్స్ అయిపోయి ఫ్యాన్లుగా అయిపోయి ఓట్లు పడేయడం కాదు కదా వాళ్ళకి సో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి ఆ నచ్చిన వ్యక్తుల్లో ఉన్నారంటే నాకు సన్ని నచ్చాడు అసలు ఫస్ట్ వీక్స్లో నాకు నచ్చింది స్టార్టింగ్ వీక్స్లో మానస్ సో మానస్ నిజంగా బాగా బాధగా ఉంది మానస్ని చూస్తే ఎందుకంటే చాలా మంచి వ్యక్తి చాలా కూల్ ఒక క్లాసీగా అనిపిస్తాడు కాంట్రవర్సీలో లేడు ఎక్కడ తనకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా వ్యక్తులతో నచ్చితే మాట్లాడతాడు నచ్చకపోతే సైలెంట్గా అవాయిడ్ చేసి పక్కకి వెళ్తాడు పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు వన్ ఆన్ వన్ మాట్లాడతాడు సైడ్కి వెళ్ళిపోతాడు ఎక్కువ డ్రాక్ చేయడు పోనీ ఏదన్నా నెగిటివ్గా ఏదన్నా ఉంది అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు మానసి కానీ ఎక్కడో మిస్ అయింది ఎందుకు మిస్ అయిందో తెలియదు తను కూడా మిస్ చేసుకున్నాడు బట్ ఓకే తన లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బాగుండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర శ్రీరామ్ చంద్ర గురించి చెప్పాలంటే చాలా ఉంది చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే ఆ హౌస్లో మానస్ తర్వాత శ్రీరామ్ చంద్ర స్టార్టింగ్ వీక్స్లో అలాంటిది శ్రీరామ్ చంద్ర గారు నిజంగా మిస్ చేసుకున్నారనే అనిపిస్తుంది కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కొద్దిగా నెగిటివ్ షేడ్స్ కొన్నిసార్లు కనిపించాయి స్టార్టింగ్ మిక్స్లో సో అది చాలా అంటే నచ్చలేదు బేసిక్గా మాకు నచ్చ అంటే చూస్తున్నాం కాబట్టి అజ్ ఏ ఆడియన్గా నాకు నేను తీసుకోలేకపోయాను శ్రీరామ్చంద్ర బిహేవియర్ని ఏంటి ఇలా ఉన్నాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని నాకే అనిపించింది చాలాసార్లు సో నచ్చలేదు అనమాట అలా శ్రీరామ్చంద్ర గారి మీద ఒపీనియన్ అనేది ఫామ్ అయిన ఒపీనియన్ పోయింది బట్ ఓకే తను టాప్ త్రీలో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసిందే టాప్ టూలో ఉన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు తను ఇప్పుడు ఇప్పుడు ఆడినా ఈ వీక్ ఆడినా కూడా నాకు తెలిసి టాప్ టూలో కూడా ఉండొచ్చు లేదంటే చెప్పలేము బయట నుంచి కంటెస్టెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తనకి రవి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను ఉండాలి కూడా ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ శ్రీరామ్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు అలా సపోర్ట్ చేస్తే తను కూడా టాప్ టూలో ఉన్న ఆశ్చర్యపోకర్లేదు విన్నరో రన్నరో అయినా కూడా హ్యాపీనే ఎందుకంటే వీళ్ళు వీళ్ళ ముగ్గురు డిజర్వింగ్ పర్సన్స్ సన్నీ మాన శ్రీరామ్ అనే వాళ్ళు మాత్రం చాలా డిజర్వింగ్ షన్ను మాత్రం అసలు డిజర్వే చేయడండి ఈ టైటిల్ షన్ను కనుక విన్నర్ అయితే అసలు బిగ్ బాస్ షో చూసి ఏం నేర్చుకుంటారండి జనాలు ఏం నేర్చుకోవాలి మేము ఈ షన్ను ఎందుకంటే ఏమైనా అనుకోండి షన్ను ఫ్యాన్స్ చూసి ఫీల్ అయినా పర్వలే పర్లేదు ఎందుకంటే మెచ్యూర్డ్ షన్ను ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా ఫీల్ అవరు ఇమ్మెచ్యూర్డ్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు బట్ ఏంటంటే ఈ షన్ను అసలు ఏం గేమ్ ఆడాడు సెవెన్ వీక్స్ ఎయిట్ వీక్స్ ఏం గేమ్ ఆడలేదు జస్ట్ ఊరికే కూర్చున్నాడు మోజ లో కూర్చున్నాడు బయట కూర్చున్నాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా కొన్ని కొన్నిసార్లు అనిపించేది ఏంటి ఇతనికి ఏమైనా బయట జరుగుతుంది అవునా తెలుసా ఏంటి ముందే వీళ్ళ తర్వాత అని పేరు పెట్టారు ఒకవేళ ఈయనకేమైనా ముందే తెలుస్తున్నాయా ఏంటి బయట నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వెళ్తుందా ఆయనకి అంత స్టడీగా కూర్చున్నాడు అంటే అందరూ ఈ రివ్యూవర్స్ అందరూ ఆ ఫ్యాన్ బేస్ ఉంది ఫ్యాన్ బేస్ ఉంది సో అందుకని తను రిలాక్స్డ్గా కూర్చున్నాడు జరుగుతుంది పని అంటే సరేలా అను బయట నుంచి తెలుస్తుంది మాకు తెలియదు కదా బయట నుంచి తెలుస్తుందేమో అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటే అర్థమయ్యేది కాదు తర్వాత ఏంటి ఏం గేమ్ ఆడాడు ఎట్లా సర్వేవ్ అవుతున్నాడు ఆ ఫైవ్ వీక్స్ అంటే తను ఎవరు నామినేట్ చేయలేదు ఎందుకు నామినేట్ చేయలేదు సన్ని నామినేట్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే సన్ని నామినేట్ చేశాడు మీ సేఫ్కే మారుతున్నారు సేఫ్కే మారుతున్నారని ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ చూపించాడు సిక్స్త్ వీక్లో డైరెక్ట్ నామినేషన్స్ కాకుండా ఉండేటప్పటికీ అందరూ ఇప్పుడు నామినేట్ చేశారు ఏ ఈ ఫైవ్ వీక్స్ ఎందుకు చేయలేదు అది ఇది అని చాలా ఓవర్ యాటిట్యూడ్ అండి అది షన్ను అది అసలు ఆ యాటిట్యూడ్ చూస్తేనే చిరాకు వస్తూ ఉండేది ఒక టైప్ ఆఫ్ ఆ మొహం కూడా షన్ను ఎపిసోడ్స్లో టెలికాస్ట్ అవుతున్నప్పుడు సన్ సన్ను ఫేస్ వచ్చినప్పుడు ఏంటో వింత వింత ఎక్స్ప్రెషన్లు వింత వింత అది ఆ ఫేస్ చూస్తేనే ఒక టైప్ ఆఫ్ అబ్బాయి చిరాకు వచ్చేస్తూ ఉండేది కూల్ అనిపించాలి కదా మనం చూసే వాళ్ళకి నవ్వుతూ ఉంటే బాగా అని రిసీవ్ చేసుకుంటాం అసలు ఆ మాటలు ఆ కథ అదంతా డిఫరెంట్లేండి ఇక ఈయన తానా అంటే ఆమె తందానా అంటుంది ఆమె తానా అంటే ఈయన తందన అనడం ఇవన్నీ చూస్తూ వచ్చాము ఆ ఎయిత్ వీక్లోనో ఏం నాగార్జున సారు ఆ సిక్స్ సిక్స్ వీక్స్ అరే ఏంట్రస్ షన్ను ఇది ఓపెన్ అప్ అవరా గేమ్ ఆడరా అలా అంటూ ఉన్నా కూడా పట్టించుకోలే మన సారు చిన్నసారు ఎయిత్ వీక్లోనే ఏమో ఈ దొరగారికి ఒక వీడియో చూపించి నాయన పక్కన సునామీలు వస్తున్నాయి పక్కన ఏ భూకంపాలు వచ్చినా కూడా నువ్వు కదలవు అనుకుంటా యాపిల్ తింటూ కూర్చున్నావు చూసుకోరా నాయన బయటకి ఎట్లా పోతున్నావో ఎట్లా ప్రాజెక్ట్ అవుతున్నావో అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తే హోస్ట్ గారు వచ్చి అప్పుడు మన ఆయనకి బలు వెలిగి ఓహో ఇలా వెళ్తుందా ఓకే ఓకే అని చెప్పి బాగా సర్దుకొని కొద్దిగా ఆడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు బట్ ఆడలేదు గేమ్ అయితే ఏం ఆడలేదు బిల్డప్ ఇచ్చాడు కాకపోతే సిరీని ఎవరన్నా ఏమన్నా సిరి కాన్వర్జేషన్లో దూరిపోవడం సిరీని ఎవరన్నా ఏమన్నా అంటే పెద్ద పెద్దగా తగాదలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం మళ్ళీ ఇదే ఈయన చెప్పిన పాయింటే వేరే వాళ్ళు కానీ ఈయన చేస్తే గేము పక్కన వాళ్ళు చేస్తే బ్లేము ఇదే పాయింట్ ఎవరన్నా మా కాజలు కానీ మానసు కానీ సన్నిత సన్ని గురించి ఏదన్నా స్టాండ్ తీసుకున్నా కానీ ఈయనకి పిచ్చి రేగిపోతూ ఉంటుంది లోపల అరే నేనైతే నా ఫ్రెండ్కి తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా తీసుకుంటారు తీసుకోకూడదు తీసుకుంటే సన్ని ఎలివేట్ అవుతాడు కదా తీసుకోకూడదు సో ఇదే లెక్క వాడిని ఆశనం అవ్వాలి వాడి నాశనం అయితే కదా నేను గెలిచేది ఇదే లెక్కలో ఉంటాడు షన్ను ఇదే క్యాలిక్యులేషన్స్ ఈయన ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన పెద్ద మ్యానుపులేటరు ఈయన పెద్ద ఇన్ఫ్లుయెన్సరు ఈ యాటిట్యూడ్ ఈయన బాగోదు మాటలు చక్కగా ఈయనకుండవు డిస్రెస్పెక్ట్ఫుల్గా ప్రతి ఒక్కరిని మాట్లాడేది ఈయన వాళ్ళు అదే పాయింట్ తనలో లోపం పెట్టుకుని పక్కన వాళ్ళని అంటూ ఉంటాడు ఇంకా డైరెక్ట్గా హోస్ట్కే చెప్పేస్తాడు అనమాట ఏమని సార్ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడొద్దని చెప్పండి సార్ వీనితో మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు వస్తున్నారు మేము మాట్లాడాలి కదా మా అట్లా రావద్దని చెప్పండి సార్ అన్నాడు మరి ఈయన ఎన్నిసార్లు సిరికి వత్తాసుగా వెళ్ళలేదు మధ్యలో ఇప్పుడు వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ జరుగుతుంది సన్నీ సిరీకి చాలాసార్లు జరుగుతున్నప్పుడు ఎందుకు వెళ్ళాడు మధ్యలో నేను వస్తాను నేను వస్తా అన్నాడు అలానే వాళ్ళు కూడా వస్తారు అది తప్పంటున్నావు ఇది కరెక్ట్ అంటున్నావు నువ్వు కరెక్ట్ అయితే వాళ్ళది కరెక్ట్ అలా ఒప్పుకోవట్లేదు కదా సో ఇలా ఇలాంటి యాటిట్యూడ్ ఇలాంటి కథలు చాలా చూసి షన్నువి చిరాకు వచ్చేసింది ఎందుకులేండి ఇంకా ఇలా చెప్పాలంటే మొరెండు పాయింట్స్ ఉన్నాయి షన్ను గురించి సిరి గురించి అనవసరంగా సిరి షన్నుతో ఫ్రెండ్షిప్ చేసి చాలా బ్యాడ్ అయిపోయింది అండ్ వీళ్ళిద్దరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని సో సంథింగ్ ఏవో అలా స్టేట్మెంట్లు వీళ్ళే పాస్ చేసుకొని వీళ్ళే బ్యాడ్ చేసుకున్నారు వాళ్ళని ఎవ్వరు బ్యాడ్ చేయలేదు బయట ఎవరికి ఆలోచనే రాలేదు వాళ్ళంతటా వాళ్ళే బ్యాడ్ చేసుకున్నారు ఇక ఇంకా దాని గురించి మాట్లాడదాం లేదు మనం మాట్లాడుకున్న అది వేస్ట్ ఈ షన్నులో మాత్రం ఒక్క క్వాలిటీ కూడా మనకి నచ్చలేదు ఏ రోజు నవ్వుతూ గేమ్ ఆడిన దాఖలాలే లేవు ఏ రోజు ఎవరిని నవ్వుతూ పలకరించినట్లే కనిపించడు ఎంతవరకు సింగిల్గానే ఉండాలి నాతో నా దగ్గరకు వచ్చి ఎవరన్నా మాట్లాడుతుంటే నా ఓట్స్ కోసం వాళ్ళు వచ్చారు సో నేను మాట్లాడకూడదు వాళ్ళతో ఇదే గేమ్ ఇది గేమ్ అంటారా గేమ్ అంటే ఏంటి నలుగురితో కలుపుకొని వెళ్తూ నలుగురితో సరదాగా ఉంటూ గేమ్ని లాగా తీసుకుంటూ టాస్క్ని లాగా తీసుకుంటూ ఆడి ఉంటే ఆడి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చేది తనకి అభ్యంతరంగా తను విన్నర్ అయినా కూడా మాకు హ్యాపీగానే అనిపించేది ఎందుకంటే ఏజ్ చూడం మేము ఇక్కడ గేమ్ ఎలా ఆడాడో అలా అదే చూస్తాం యాజ్ ఏ ఆడియన్గా నాకు ఎవరు నచ్చుతున్నారు ఎవరు వ్యక్తిత్వం నచ్చితే వాళ్ళది అంద మనిషి అంటే ఎవరు పర్ఫెక్ట్ కాదండి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి అందరూ కరెక్టే చెయ్యరు తప్పులు చేస్తారు మనం కూడా చేస్తాం కానీ ఆ తప్పులు చేసినా కానీ మనకు అనిపించాలి అరే ఈయన తప్పు చేసినా దిద్దుకుంటున్నాడు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాడు అనిపించాలి చేసిన తప్పే చేస్తూ ఉంటాడు పోనీ ఏం చేస్తేనేమో అది ఒప్పంటాడు పక్కన వాళ్ళు చేస్తే తప్పంటాడు ఇదే పెద్ద ప్రా నెగిటివిటీ అయిపోయింది దీనిలో ఈ తన బిహేవియర్ కూడా నచ్చట్లేదు కాదని నేను నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నానంటే నేను ఇంకా ఉన్నాను నువ్వు ను ఎవరు వెళ్తారో చూద్దాం నేను తప్పు చేస్తే నేను వెళ్తా నువ్వు వెళ్తే నువ్వు తప్పు చేసినట్టు అంటే వెళ్ళిన వాళ్ళందరూ తప్పు చేసినట్లయినా బయటికి ఎలిమినేట్ అయిపోయిన వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వాళ్ళందరూ నీలాగా ప్రీ అడ్జస్టింగ్ ఫ్యాన్ వేస్తో వచ్చి మోజ్ కూర్చొని ఆటలాడకుండా ఉంటే వాళ్ళు కూడా ఉంటుంది వాళ్ళేం వెబ్ సిరీస్లు చేసుకోలేదు కదా వాళ్ళు వాళ్ళు యూట్యూబ్లో అంత ఫేమస్ కాదు కదా నీలాగా వాళ్ళు బిగ్ బాస్ షో నీ ఫ్యాన్స్ అనేవాళ్ళు బిగ్ బాస్ షో చూస్తున్నారో చూడ చూడట్లేదో కూడా తెలియదు జస్ట్ ఓట్ ఆ ఇన్స్టాలో ఈ యూట్యూబ్లో ఈ పోల్స్ను ఏదో పెట్టుకొని నీ ఫ్యాన్స్ ఆ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ కాబట్టి నీ షేర్ చేస్తున్నారు నీకు ఓట్స్ సేమ్ అలాగే అనిపిస్తుంది వాళ్ళు బిగ్ బాస్ షో చూసి ఉంటే కొంతమంది అయినా కానీ నీకు ఓట్స్ అయితే డెఫినెట్గా ఉన్న ఫ్యాన్స్ పోయేవాళ్ళు నీ నీ బిగ్ బాస్ షో చూసి ఉంటే నీకు ఓట్స్ ఎలా పడుతున్నాయో అది అనెతికల్గా పడుతున్నాయో ఎతికలుగా పడుతున్నాయో ఇంకా మిస్టరీ నీ సీజన్ అయిపోయినాక నువ్వు అన్న ఒకదా కాజల్ని ఫోర్ సీజన్స్ ఫైవ్ సీజన్స్ అని నీకు టెన్ సీజన్స్ అయిపోయిన తర్వాత కూడా నీకు ఎట్లా ఓట్లు పడ్డాయో మాకు తలకైనొప్పి ఒప్పి అది ఆలోచిస్తే సో మీ నిన్ను లెక్క నువ్వు మా దృష్టిలో టాప్ ఫైవ్ కాదు అట్లీస్ట్ కొంతమంది దృష్టిలో న్యూట్రల్ ఆడియన్స్ దృష్టిలో అయితే నువ్వు టాప్ ఫైవ్ కాదు ఇక కాజల్ గురించి వస్తే ఫస్ట్లో ఏమి కూడా పెద్ద ఏం గేమ్ ఆడలేదు ఏమి కూడా నచ్చలేదు మాకు ఏమో వా ఏమ వాయిస్ వింటేనే చిరాకు వచ్చేది ఏందిరా బాబు ఎప్పుడు చూసినా ఈ గొడవల్లో ఉండేది డిఫెండింగ్ స్కిల్స్ అని అప్పుడు మాకు తెలియలేదు డిఫెండింగ్ స్కిల్స్ అనేవి సన్నీతో ఎప్పుడైతే ఏమో ఉండి సన్నీకి సపోర్ట్ చేసి స్టాండ్ తీసుకుందో ఏమైనా డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి ఏమో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది ఏమని తప్పుగా ఎలివేట్ చేశారు ఆ ముందు బ్యాచ్ సో వీళ్ళ వీళ్ళతో ఉండి ఈల్ వీళ్ళ పాజిటివిటీ తినికి కొంచెం యాడ్ అయింది కాజల్ కాజల్ ఎలివేట్ అయింది న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చింది ఎప్పుడైతే సన్నీకి సపోర్ట్ చేసిందో స్టాండ్ తీసుకుందో హోస్ట్ ముందే హోస్ట్తోనే చాలా డైరెక్ట్గా మాట్లాడగలిగిందో అది నచ్చింది ఆమె పెద్ద గేమ్ ఆడలేదు ఇప్పుడు కూడా ఆమె పెద్ద గేమర్ ఏం కాదు కాకపోతే ఒక మంచి క్వాలిటీ బిగ్ బాస్ అంటే టాస్క్లే కాదండి బిహేవియర్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి మనకి ఎలా నచ్చాయి ఆమె ఆమె ఎలా ఎలవేట్ చేసుకుంటుంది ఆమె ఎలా ఇంప్రూవ్ చేసుకుంటుంది తప్పులు అందరూ చేస్తారు అలాగే తను కొన్ని తప్పులు చేసింది స్టిల్ అయినా సరే ఆమెను ఇంత ఇలా బ్రేమ్ చేసేలాగా అయితే ఆమె ఏం తప్పులు చేయలేదు ఒక అమ్మాయిని పట్టుకొని అప్పడం అంటే నీకు తప్పనిపించినప్పుడు షన్ను కాజల్ని నువ్వు అంత డైరెక్ట్గా ఎన్ని మాటలు అన్నావు మొన్న ఎన్ని మాటలు అన్నావు ఎలిమినేట్ ఎవరవుతారో చూద్దామని అంటే అసలు అది ఎంత అది అసలు నాన్సెన్స్ అండి నా దృష్టిలో అయితే నాన్సెన్స్ అలానే ఆమెను ఏదో అన్నాడు కదా బుద్ధి లేదో సంథింగ్ ఏదో దబ్బేయటం అని అన్నాడు సాటిస్ఫై అయిపో అని అన్నాడు అమ్మాయిని పట్టుకొని ఒకసారి ఏమో వెదమని ఏదో సంథింగ్ ఆయనకైనా అనుకున్నాడు ఈ కాజల్ని కూడా ఏదో ఒక వర్డ్ చాలా చిరాకు అనిపించింది మాకు ఆ వర్డ్ నీ బొంద అంట నీ బొంద అంటే తనకి తెలుగు తెలుసో తెలియదో తెలియదు ఒకవేళ ఆ ఎన్వి ఏ ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండొచ్చాడో ఈ జనరేషన్ మరి ఏమో తెలియదు కాని అండి ఆ వర్డ్ అది ఒక అమ్మాయిని పట్టుకొని అలా అనడం నిజంగా నచ్చలేదు ఎవరినైనా సరే అమ్మాయిలకి రెస్పెక్ట్ చేయి అందరికీ రెస్పెక్ట్ చేయని నూచు చెప్పే నువ్వు నువ్వేం రెస్పెక్ట్ చేస్తున్నావు సో నువ్వు చెప్పే పాయింట్స్ నువ్వు చెప్పే కథలు నువ్వు నువ్వు పాటించవని అర్థమైపోయింది అందరికీ సో షన్ను అయితే నాట్ ఆల్ నచ్చలేదు ఆ తర్వాత సిరి కూడా మాకు నచ్చలేదు టాస్క్లు ఆడుతూ ఒక పట్టాకలాగా అనిపించింది కానీ కొంచెం ఇందుకు ఎక్కడో అమ్మాయి మిస్ చేసుకుంది అనవసరంగా బిగ్ బాస్ ఫైవ్కి వచ్చి బట్ స్టిల్ ఓకే వీళ్ళైతే నచ్చలేదండి నాకు నా టాప్ ఫైవ్లో అయితే వీళ్ళే ఉన్నారు సన్నీ మానస్ శ్రీరామ్ రవి కాజల్ ప్రస్తుతానికి సో థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఎక్కువ చెప్పి ఒకవేళ ట్రాక్ చేసినట్లుంటే సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు టీ మిక్సర్ ఛానల్